bird on a tree. I'm just sitting here. I got time. It's clear to see. From up here, the world seems small. వర్కర్స్ కి ఇచ్చాను, దాని లెక్క చెప్పడు. నాకు టెక్స్టైల్లో 20% ప్రాఫిట్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ రూల్ ఎందుకు పెట్టానంటే కంపెనీ మునిగిపోతుంది, ఎవడైనా చేస్తాడు. ఏం చేయాలన్నా నేనే చేయాలి. మన దాంట్లో ప్రోడక్ట్లు గుద్దాలని తమ్ము ఉంటే ఈ ప్రోడక్ట్ నేను చేసినా అని అండర్లైన్ చేయండి. పోయేదాన్ని ఒక్కటన్నా చూద్దాము, చూసి చెప్పమని. ఆ రాజశేఖర్కి సిగ్గేలేదు. ఏస్టర్స్ రాజశేఖర్ 50,000 తీసుకుంటే ప్రతి ప్రాజెక్ట్కి సీక్రెట్ పార్ట్నర్ అని చెప్పి ఏస్టర్స్లో తెలిస్తే ఉమ్మేస్తారు. అర్థమైందా? మీరు ఏదో చేసుకుంటా పోతున్నారు. కథ చాలా పెద్దగా అవుతుంది. ఏంది భయ్, వాట్సాప్ యూట్యూబ్లు వాడుతున్న టైంలో మీ వాడు కంపెనీ దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు, లింగాన్ని వదిలేసి. మీరందరు సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు. ఈ అమ్మ మీరు ఇంజనీర్లు అవ్వయ్య. అసలు మీరు ఎప్పటికైనా సిగ్గు శరమున్న ఇంజనీర్లేనా? మీరు మాట్లాడాలి. చెప్పు 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 వినపడుతుంది. సార్ అది ఇప్పుడు నేను నా పాయింట్ చెప్తున్నాను సార్. అది ఏంటంటే సార్, ఇప్పుడు నాకంటే ఎవరన్నా చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, నేను వాళ్ళకి ఇది నువ్వు తప్పు, ఇది నువ్వు చేయకూడదు అనేది నేను చెప్పగలను సార్. బట్ నేను మీ దగ్గరకి జాబ్ వచ్చాను కదా సార్. అరే నీకు ఎండి ఎవరు మై ఫస్ట్ మీకు సార్ తర్వాత. అరే ఫస్ట్ ఎండి నీకు నేను, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేను. నువ్వు వేరే వాడి దగ్గర వేరే వాడి దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? అడిగావా నువ్వు నన్ను? సిగ్గులే నీకు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసినప్పుడు ఎవడ నీకు నీకు ఎవడు ఇంటర్వ్యూ చేస్తే వచ్చావు కంపెనీలోకి? నేను ఎవడు రిఫర్ చేస్తే వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం జరిగింది? నువ్వు ఆఫీస్లో నీకు ట్రీట్మెంట్ ఎలా? నీకు ఎవడైనా సబ్జెక్ట్ చెప్పాడు పోయి నీకు ఎవడన్నా ఎవడని చెప్పిండు నీకు? అంత ఎంత చెప్పింది నేనే కదా. నీకు స్కాడా గురించి ఎవడు చెప్పాడు నీకు? అంటే నీకు గురువు ఏం లేవా? నీకు గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు, ఏం చదువుకోలేదా నువ్వు? ఏమి హిందువులు కదా మీరు? ఇంట్లో చెప్పలేదా ఎప్పుడు? నువ్వు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి జాయిన్ అయ్యావు. జాయిన్ అయ్యే ముందు ముక్క అడగాల లేదా? సరే ఇట్లా అయ్యింది, మాకు చాలా బాధగా ఉంది, కంపెనీ ఎత్తుకెళ్ళాడు రవి. నీకు తెలీదా? అంటే మీరు మరీ కళ్ళు మూసుకొని పాలు తాగుతారా? మీరు ఏం తెలియదా మీకు? ఎవడు అంటే ఎవడు ఆ ముఖం ఎవరిదైనా పర్లేదు, మనకి సన్నలతో సంబంధం ఉన్నాయి. ఎవడు పాలిస్తే అక్కడ చీకాలు అంతే. మళ్ళీ ఏం తెలియనట్టే స్టోరీ. ఏం స్వార్థం పోయి ఒకసారి మర్యాద నేర్చుకోవాలి ఈశ్వర్. స్టోరీ ఏంది, ఎల్డర్స్ ఏంది? ఇప్పుడు నిజంగానే రవి గారు దగ్గర నుంచి నేను ఎత్తుకెళ్తే వాడితో మాట్లాడతాడు పోయి వచ్చి జాయిన్ అయితే నువ్వు. ఇప్పుడు రవి నిన్ను తీసుకొచ్చాడు, నేను నిన్ను ఎత్తుకెళ్ళాను. రవి నీకు ఫోన్ చేస్తే నువ్వు రవికి ఫోన్ చేస్తే రవి మాట్లాడుతున్నావు చూడండి. అంటే మీకు ఏం ఇంత కూడా తప్పు చేస్తున్నట్టు కూడా ఏం ఫీలింగ్ లేదు. మళ్ళీ జీతంతో సంబంధం, మీకు కూసోబెట్టి సంవత్సరాలు జీతాలు వెళ్ళిపోయి నేను. కొద్ది అంతా ఉన్నా లేకున్నా నేనేమన్నా అకౌంట్ పైసలు అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ కంపెనీలోనే పెట్టాను. అరే మా ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టాను భయ్, రవి గారి ఇంట్లో నుంచి ఎన్ని డబ్బులు తెచ్చాడు చూసారు ఎప్పుడన్నా మీరు లెక్క? ఈయన నేను చెప్పినా కాబట్టి ఈయన వీళ్ళ దగ్గర ఎంత నేర్చుకున్నాడు, వీళ్ళ దగ్గర 1% నేర్చుకొని వచ్చాడు. నా దగ్గర 80% ఒకటే రోజు నేర్చేసుకున్నాడు. అదే మేము మొత్తం బ్రెయిన్ స్టార్ట్ అయ్యేది ఈ అమ్మాయిగా మొత్తం కథ అని. అవునా కాదా? మీరు ఎంత చెప్తారు మరి? అలా దగ్గర కూర్చుంటే గంటలు గంటలు ఇక్కడ వచ్చి ఏమో
ఇంట్రడ్యూస్ చేస్తాను.